ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, ప్రైవేట్ కార్మికులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంజనేయులు మాట్లాడుతూ, దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక విధానాలు కలరాస్తూ కార్మికుల యొక్క పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలు పెంచి వారి యొక్క శ్రమను దోచుకుంటున్నారని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 42 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి రక్షణ రైల్వే రంగంలో ప్రైవేటీకరణకు తెరలేపి వ్యవస్థ మొత్తం ప్రైవేటీకరణ చేయటానికి పూనుకుందని ఆయన అన్నారు. మరొకవైపు కరోనా నేపథ్యంలో పెట్టుబడిదారులకు లాభం చేకూర్చడానికి కార్మికులకు ఏమాత్రం అదనపు వేతనాలు ఇవ్వకుండా కార్మికుల పని గంటలు 8 గంటల నుండి 12 గంటల వరకు పెంచటం పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు. మరొకవైపు స్కీమ్ వర్కర్లకు కరోనా కాలంలో వారితో అదనపు పని చేయించుకుని వారికి అదనపు ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా, వారికి ఏమాత్రం పరీక్షలు చేయించకుండా వారి పాపాన వారిని వదిలేసిందని ఆయన తెలిపారు. కేవలం 2 నెలలు మాత్రమే బియ్యం, కేజీ కందిపప్పు 500 ఇచ్చి చేతులు దులుపుకుందని, కేంద్ర ప్రభుత్వం ప్రజల పాపానికి వారిని వదిలేసి ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన అన్నారు. సిఐటియు నాయకులు వెంకటస్వామి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్పందించి వలస కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, కరోనా కష్టకాలంలో ప్రజలకు 6 నెలల పాటు 7,500 రూపాయలు చెల్లించాలని, కేరళ తరహాలో ప్రజలకు 16 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని, కార్మిక చట్టాల సవరణ వెంటనే ఆపాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గోపాలరావు, ఏఐటీయూసీ నాయకులు బాల్గోపాల్ రెడ్డి, రామ్నాథ్, సూర్బాబు, పుల్లయ్య కృష్ణ, నరసింహ, సిఐటియు నాయకులు నరసింహ, ఐఎఫ్టియు నాయకులు రాజు పాల్గొన్నారు. నా పేరు బి ఆంజనేయులు, ఏఐటీయూసీ జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఈ కరోనా నేపథ్యంలో కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా మరి ఈరోజు జాతీయ స్థాయిలో నిరసన దినాన్ని పాటించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఏఐటీయూసీ ఇతర సంఘాలు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్న సందర్భం ఉంది. మరి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కూడా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంత ప్రాణాలతో చెలగాటమారుతున్నటువంటి ఈ కరోనా నేపథ్యంలో మరి ఉద్యోగుల పట్ల, అట్లాగే కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వివరించడమే కాక అసలు అసంఘటిత రంగ కార్మికుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడం, ఒకవైపు ప్రాణాలు పోతూ ఉన్నాయి, ఒకవైపు పని లేదు, మరోవైపు తిండి లేకుండా కూర్చొని లేని అర్థం కానటువంటి సిచ్యువేషన్లో భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సీరియస్ తీసుకోకుండా కార్మికులని సొంత ప్రాంతాలకు చేర్పించే విషయంలో నిర్లక్ష్యం చేసింది, వారి కుటుంబాలను ఆదుకునే విషయంలో నిర్లక్ష్యం చేసింది, వారికి వేతనాలు, ఉపాధి కల్పించే విషయంలో నిర్లక్ష్యం చేసింది. అట్లాగే ఏదైతే ఈ కరోనా నేపథ్యంలో పూర్తి స్థాయిలో టెస్టులకు సంబంధించి కానీ, అట్లాగే మరి ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పేద ప్రజలకు, కార్మికులకు, వలస జీవులకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నా మరి వాటి పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితికి రాలేదు. ఉపన్యాసాలు చేశారు, ఇతర పార్టీలపైన ఆరోపణలు చేసి మేము అధికారంలోకి వస్తే సిస్టి బ్యాంకుల్లో ఉండేటువంటి నల్లధనాన్ని ఈ భారతదేశానికి తీసుకొచ్చి సత్యశ్యామలం చేస్తాం, ప్రతి పేద కుటుంబానికి ప్రతి ఖాతాలో, ప్రతి రైతు ఖాతాలో కానీ, ప్రతి వ్యక్తి ఖాతాలో కానీ 15 లక్షల రూపాయలు ఖచ్చితంగా జమ చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ మరి పేద ప్రజల జీవితాలతో చిలగాడబడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కరోనా సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయి. అందుకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ
అఖిల భారత నిరసన దినానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ నిరసన దినానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఒకవైపున ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొనే దానికోసం ప్రజలంతా పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులన్నీ కూడా తెగనమ్మే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్ననే చూశాం భారత రైల్వేలో ఉన్నటువంటి వ్యవస్థను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పే దానికోసం ప్రభుత్వం నిర్ణయం చేసింది. 20 లక్షల కోట్ల రూపాయలు ఏ ఒక్క మనిషికి కూడా ఆర్థికంగా చేయుతనందించినటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంలో కూడా పెట్టుబడిదారులకు తాయిలాలు ప్రకటించేటటువంటి ప్రయత్నమే ప్రభుత్వం చేసింది తప్ప కార్మిక వర్గానికి ప్రజలకు నయా పైస ఆదాయం కల్పించేటటువంటి ప్రయత్నం చేయలేదు. కార్మిక చట్టాలను మార్పు చేస్తూ ఉన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి లేదు, రజక కార్మికులకు ఉపాధి లేదు, వృత్తిదారులందరికీ ఉపాధి లేకుండా పోయింది. 3 నెలలుగా ఉపాధి లేకుండా గోడోమంటూ గోడాడుతుంటే ప్రజలు వాళ్లకు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఆదుకోవాల్సింది పోయి ఉన్న హక్కులను అరించేటటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇది సరే.